టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎన్ఆర్ఐలు బగ్గుమంటున్నారు అమెరికాలోని తానా సభలకు వెళ్లిన రేవంత్ అక్కడ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ కమిటీ ఏర్పాటు చేయడంపై నిప్పులు జరుగుతున్నారు అయితే పైగా కమిటీలో టీడీపీ వాళ్ళకి అవకాశం ఇవ్వడంపై వారంతా మండిపడుతున్నారు టీడీపీని వీడి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులను బయటకు పంపించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో తన అనుచరులను అందలమెక్కిస్తూ సీనియర్లకు పొగ పెడుతున్నారన్నారు ఈ మేరకు ఆయా సీనియర్ నేతలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఐసెల్ కమిటీలు ఏర్పాటు చేసినట్టు దాని మీద ఇది తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఐసెల్ లాగా లేదు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐసెల్ లాగా ఉన్నది ఎవరైతే రేవంత్ రెడ్డితోని ఈ మధ్యలో మొత్తం కాంగ్రెస్లోకి వచ్చి రేవంత్ రెడ్డితో తిరుగుతున్నారో వాళ్ళకే మెయిన్ మెయిన్ రోల్ ఇచ్చిండ్రు కానీ రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ ఈ ఇండియా లెక్క కాదు ఇది ఎన్ఆర్ఐస్ అని అంటే వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్ మేకర్స్ కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలకి ఎట్లా లాభం అవుతుంది అనేది ఒక ఒపీనియన్ క్రియేట్ చేసేటోళ్ళు ఎన్ఆర్ఐస్ వాళ్ళకి వాళ్ళు ఇండియాలోకి వచ్చేది లేదు ఉండేది లేదు వాళ్ళకి ఒక ఒక మన ప్రజలకి ఎట్లా కావాలి ఏం కావాలి వాళ్ళ బతుకులు ఎట్లా అని ఆలోచించేటోళ్ళు కావాలి నీ ఎన్ఆర్ఐ సెల్స్ మీరు ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐసెల్ కమిటీలో ఎవరైనా పబ్లిక్ ఒపీనియన్ మేకర్స్ ఉన్నారా వాళ్ళు ప్రజలకి వాళ్ళ ప్రజల వల్ల ఎట్లా హెల్ప్ అవుతుందని ఎవరైనా చెప్పేటోళ్ళు ఉన్నారా ఒక విషయం గురించి ఆలోచించి ఒక ఎనాలిసిస్ చేసి ఈ ఈ వీటి వీటి ఈ పాలసీస్ వల్ల ఇట్లా నష్టం జరుగుతున్నది మీరు ఎవరైనా పాలసీస్ మీకు ఏమైనా హెల్ప్ చేసేటోళ్ళు ఉన్నారా ఏం లేదు జై బాలయ్య జై రేవంత్ రెడ్డి వీళ్ళకే మీ కమిటీలలో వేస్తే ఈజ్ నాట్ గున్ హెల్ప్ దానివల్ల ఏ